హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ స్పేస్. ఇవాళ నేను ఫస్ట్ టైం ఒక తెలుగు వీడియో చేయబోతున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. సో ఈ వీడియోలో నేను హ్యాండ్ వర్క్ బ్లౌజెస్ అన్నీ చూపించాలనుకుంటున్నాను. నా దగ్గర చాలా హ్యాండ్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి అండ్ మీకు అందరికీ తెలుసు నాకు హ్యాండ్లూమ్ అన్న హ్యాండ్ వర్క్ అన్న చాలా చాలా ఇష్టం. ఇప్పుడు మగ్గం వర్క్ అని కంప్యూటర్ వర్క్ అని చాలా వచ్చాయి కానీ కొద్ది కొద్దిగా ఫ్లాస్ ఉన్న ఈ హ్యాండ్ వర్క్ అందం దీందే. సో నా దగ్గర ఉన్న బ్లౌజెస్ అన్నీ వాళ్ళు మీకు చూపించబోతున్నాను. కొన్ని విషయాలు కేర్ తీసుకుంటే మనం ఈ హ్యాండ్ వర్క్ బ్లౌజెస్ని బాగా మెయింటైన్ చేయొచ్చు అండ్ వాటిని మల్టీపర్పస్ లైక్ సెవరల్ శారీస్ మీదకి వాడుకోవచ్చు. ఫస్ట్ మనము కుట్టించుకునే మెటీరియల్ అండ్ వాడే థ్రెడ్స్ అవి కలర్ పోకుండా ఉండేట్టు చూసుకోవాలి. అండ్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా మనం ఆ విషయాలు చెప్తే అవి మనకి లాంగ్ లాస్టింగ్గా డ్యూరబుల్గా ఉంటాయి. ఈ హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ ఎలా డిఫరెంట్ అంటే వీటిని చాలా మనం వాష్ చేసుకోవచ్చు, చాలా డ్యూరబుల్గా ఉంటాయి ఇవి. బట్ అఫ్ కోర్స్ మనం మెషిన్ వాష్ చేయకూడదు, హ్యాండ్ వాష్ చేయాలి. సో మనం ఇప్పుడు ఇంకా బ్లౌజెస్ చూసేద్దాము. సో ద ఫస్ట్ బ్లౌజ్ వచ్చి ఈ లావెండర్ కలర్ బ్లౌజ్. దీని మీద బ్లూ కలర్ అండ్ కొంచెం మస్టర్డ్ లైన్స్ ఉన్నాయన్నమాట. ఇది మొత్తం మిర్రర్స్ అండ్ ఈ వర్క్ని ముద్ద వర్క్ అంటారు అండ్ దీన్ని సాటిన్ వర్క్ అని కూడా అంటారు. సో ఈ వర్క్ ఆల్ ఓవర్ ద బ్లౌజ్ ఉంది. యాక్చువల్లీ ఈ శారీ కలర్ వచ్చి కొంచెం హింట్స్ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్ ఉంటాయన్నమాట అండ్ లావెండర్ ఉంటుంది. సో ఈ బ్లౌజ్ని నేను కంప్లీట్గా ఆ శారీ కోసమని మల్టీపర్పస్గా యూజ్ చేసుకుందామని కాదు. సో దీనికి పైపింగ్ గ్రీన్ కలర్ వచ్చేటట్టు ఇచ్చి అండ్ ఈ కలర్స్ అన్నీ నేను కాంబినేషన్లో పెట్టుకున్నాను. సో దట్ నేను దానికే స్పెసిఫిక్గా డిజైన్ చేసుకున్నాను. అది కొంచెం కాస్ట్లీ శారీ అన్నమాట. సో దానికోసం స్పెసిఫిక్గా ఈ బ్లౌజ్ని డిజైన్ చేయించుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ బ్లూ కలర్ బ్లౌజ్. దీని మీద రెడ్ గ్రీన్ అండ్ యెల్లో కలర్ థ్రెడ్స్తో వర్క్ చేపించాను. ఇది మొత్తం ఆల్ ఓవర్ ద బ్లౌజ్ ఉంటుంది. అండ్ ఇట్లాంటి స్పెసిఫిక్ బ్లౌజెస్లో లైక్ ఈ బ్లూ అనేది చాలా నార్మల్ ఫ్రీక్వెంట్ కలర్. సో ఇలాంటి కలర్స్ మీద మనం వర్క్ చేయించుకునేటప్పుడు కొంచెం ఎక్కువ కలర్స్ అండ్ బాగా సూట్ అయ్యే కలర్స్ చేపించుకుంటే మనం దీన్ని ఎక్కువ కలర్ ఆఫ్ శారీస్ మీదకి యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్లో మేజర్లీ ఈ రెడ్తో వచ్చి కచ్ వర్క్ అండ్ ఈ గ్రీన్తో వచ్చి ఫిష్ వర్క్ అని అంటారు దీన్ని. అండ్ మధ్యలో ఉన్నవి మిర్రర్స్. ఈ బ్లౌజ్కి నాకు తెలిసి కలర్ కాంబినేషన్స్ ద బెస్ట్ థింగ్. సో దట్ నేను ఈ బ్లౌజ్ని లైక్ గ్రీన్ మీదికి, రెడ్ మీదికి అండ్ ఆఫ్ కోర్స్ బ్లూ మీదికి. కొన్నిసార్లు ఈ వర్క్ బ్లౌజెస్ వచ్చి మనం సేమ్ కలర్లో కొంచెం డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నా చాలా బాగా వేసుకోవచ్చు వీటి మీదికి. లైక్ దీంట్లో కొంచెం ఒక కైండ్ ఆఫ్ గ్రీనిష్ కానీ రెడ్లో కూడా డిఫరెంట్ షేడ్స్ బాగా వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ మీదికి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్. దీని మీద గ్రీన్ అండ్ యెల్లో కలర్ థ్రెడ్తో వర్క్ చేశారు. ఇది చాలా సింపుల్ వర్క్ అండి. దీన్ని మనం మామూలుగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. లైక్ ఇవి చాలా సింపుల్ రన్నింగ్ థ్రెడ్ వర్క్ ఇది. అండ్ మధ్యలో ఉన్నవన్నీ గొలుసుకుంటూ లైక్ చైన్ వర్క్ అంటారు దీన్ని. ఇంకా మధ్యలో చిన్న నాట్ వేశారు అంతే. చాలా సింపుల్ చాయిస్ ఆఫ్ డిజైన్ అండ్ వర్క్ చేసే పద్ధతి వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది. ఈ బ్లౌజ్ ఎంత అందంగా ఉందో చూడండి. ఇంకా హ్యాండ్ వర్క్ చేయించడానికి ఎక్కువ ఖర్చు కూడా అవ్వలేదు. చాలా సింపుల్ అండ్ ఈజీ డిజైన్ బట్ మన చాయిస్ వల్ల అండ్ దాని లుక్ అండ్ కలర్స్ వల్ల దీనికి అందం వచ్చింది. ఒక్కొక్కసారి దూరం నుంచి చూస్తే ఇది కంప్లీట్గా ప్రింటెడ్ ఏమో అనిపించేంత బాగా చేశారు దీని మీద వర్క్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ గ్రీన్ కలర్ది. దీని మీద ఆల్ ఓవర్ కచ్ వర్క్ అండ్ ఫిష్ వర్క్ ఉన్నాయి, అక్కడక్కడ మిర్రర్స్ ఉన్నాయి. కచ్ వర్క్ యాక్చువల్గా చాలా డిఫికల్ట్ అంటారు బట్ ఇలాంటి చిన్న డిజైన్స్ అయితే యాక్చువల్గా వేసుకోవచ్చు మనం ఈజీగానే. ఈ బ్లౌజ్ యాక్చువల్గా ఒక పట్టు చీర మీద అనమాట, ఈ గ్రీన్ అండ్ యెల్లో కలర్ చీర మీద్ది. బట్ దీంట్లో నేను యాక్చువల్గా కొన్ని బ్లూ అండ్ రెడ్ కలర్ కూడా యాడ్ చేశాను. సో దట్ నేను ఆ కలర్స్ అండ్ ఆ బార్డర్స్ ఉన్న శారీస్కి మీద కూడా దీన్ని వేసుకోవచ్చు. దీని మీద కంప్లీట్గా మిర్రర్స్ అండ్ కచ్ వర్కే ఉంది అండ్ మధ్యలో ఈ ఫిష్ బోన్ వర్క్ ఉందన్నమాట. దీన్ని చాలా కలర్స్కి వేసుకోవచ్చు, రెడ్, యెల్లో, గ్రీన్ అండ్ బ్లూ.
సో ఇలా మనం మల్టీపర్పస్గా కూడా ఆలోచించుకుని కుట్టించుకుంటే మనం పెట్టే వాల్యూ, మనం పెట్టే మనీకి వాల్యూ ఎక్కువ, లైక్ మల్టిపుల్ యూజెస్ ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ వచ్చి ఈ పింక్ కలర్ది. ఇది కూడా యాక్చువల్లీ చాలా సింపుల్ వర్క్ అండి, మొత్తం రన్నింగ్ స్టిచ్ అండ్ గొలుసుకుంటూ మధ్యలో మిర్రర్స్ ఉన్నాయి అంతే. కాకపోతే ఆల్ ఓవర్ వర్క్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు, కానీ యాక్చువల్లీ అయితే సింపుల్ వర్కే. మన మనం చెప్పాలంటే నిజంగానే మన చాయిస్ ఆఫ్ కలర్స్ని బట్టి మన మనకు వచ్చే ప్రోడక్ట్ వాల్యూ ఉంటుంది. సో దట్ మనం ఎక్కువ మల్టీపర్పస్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని మీద పింక్కి, పింక్ చాలా ఫ్రీక్వెంట్ కలర్, సో మనం మనకి పింక్ కాంబినేషన్లో ఎక్కువగా దొరికే థ్రెడ్స్ దీని మీద వాడడం వల్ల మనం ఎక్కువ కలర్ ఆఫ్ శారీస్ మీదకి దీన్ని వేసుకోవచ్చు. ఎల్లో రన్నింగ్ వర్క్ చేశారు దీని మీద అంతా, అండ్ అక్కడక్కడ వైలెట్ ఇంకా గ్రీన్ థ్రెడ్ వాడారు. సో దట్ డిఫరెంట్ కలర్స్ మీదకి మనం దీన్ని వేసుకోవచ్చు. ప్లెయిన్ గ్రీన్ ఆర్ ప్లెయిన్ వైలెట్ శారీకి దీన్ని పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మనం ఇదర్ పట్టు ఆర్ ఫ్యాన్సీ శారీస్ దేని మీదకైనా వేసుకోవచ్చు, చాలా చాలా అందంగా ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్, దాని మీద బ్లూ కలర్ మిర్రర్స్తో ఫ్లవర్స్ అన్నమాట. ఇది కూడా యాక్చువల్గా ఆల్ ఓవర్ రావాలని చేయించాము, బట్ ఇది కొంచెం అంత ఫుల్గా రాలేదు, ఇక్కడ చిన్న బార్డర్ మాత్రమే వేయించాము. ఇది మొత్తం చైన్ స్టిచ్. మీకు తెలుసో లేదో చైన్ స్టిచ్ చాలా ఈజీ, బట్ దాని మధ్యలో మిర్రర్ పెట్టడం కొద్దిగా కష్టం. ఈ బ్లౌజ్ ఒక స్పెసిఫిక్ శారీకే కుట్టించిందండి, దీన్ని చాలా ఎక్కువ మల్టీపర్పస్గా ఏం వాడలేము. మహా అయితే బ్లాక్ అండ్ బ్లూ మీద వేసుకోవచ్చు అంతే, బట్ ఆ చీర మీదకి మాత్రం ఇది చాలా అందంగా ఉంటుంది. అండ్ మీకు తెలుసు మిర్రర్ ఎంత ఫ్యాషనో దీస్ డేస్. సో ది లాస్ట్ బ్లౌజ్ వచ్చి ఈ రెడ్ కలర్ బ్లౌజ్. ఇది చాలా మంచి పీస్ అండి నా కలెక్షన్లో. ఉన్న మొత్తం ఆల్ ఓవర్ కచ్ వర్కే ఉంటుంది ఈ బ్లౌజ్ మీద, అండ్ ఆఫ్ కోర్స్ మిర్రర్స్ ఉంటాయి. అండ్ ఇంకొక సంగతి ఏంటి అంటే, ఈరోజు పెద్ద పళ్ళు వేసుకునే వాళ్ళైతే ఒక స్లీవ్కి మాత్రమే వర్క్ చేయించుకుంటే సరిపోతుంది, రెండో స్లీవ్కి ఫుల్గా చేయించుకోకర్లేదు. ఈ మషిన్ మేడ్ అండ్ మగ్గం వర్క్లో చాలా రిపిటీషన్ ఉంటుంది. ఈ ఇట్లాంటి హ్యాండ్ వర్క్ మనం చూస్ చేసుకునే డిజైన్ కొద్దిగా యూనిక్గా చూస్ చేసుకుంటే అందరిలో స్పెషల్గా అండ్ యూనిక్గా కనిపిస్తుంది. అఫ్కోర్స్ మెషిన్ అండ్ కంప్యూటర్ మగ్గం వర్క్ చేస్తే అవి కూడా అందంగా ఉంటాయి, కానీ అవి ఎంతైనా మెషినైజ్డ్ కదా. సో ఇలా మనం హ్యాండ్ వర్క్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆ బెల్ ఐకన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.